అయోధ్యకు వెళ్లే యోచనలో జనసేనాని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి రావాలని పవన్ కు ఆహ్వానం అందింది. ముళ్లపూడి జగన్ ఆహ్వాన పత్రికను అందించారు. అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలు తెలిపింది ఈ బృందం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, శిరీష, ప్రపంచ దేశాలు దృష్టిని ఆకర్షించే విధంగా కూడా నిర్మిస్తున్నటువంటి అయోధ్య రామ మందిరం ఏదో, ఆ అయోధ్య రామ మందిరం ఈ నెల 22వ తేదీన ప్రారంభించబడింది. అయితే ఈ ప్రారంభోత్సవ ఆహ్వానాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానీ లేదా అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ కానీ ప్రత్యేక దృష్టి సారించి ప్రముఖులతో పాటుగా దేశం పెద్ద ఎత్తున ప్రజలను కూడా ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ ప్రముఖ ముళ్లపూడి జగన్ స్వయంగా వచ్చి ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఏదైతే జనవరి 22వ తేదీన జరిగేటువంటి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకలకు హాజరు కావాలని ఆయన ఆయన సూచించడం జరిగింది. ఆహ్వాన పత్రిక కూడా అందించడం జరిగింది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి అందినటువంటి ఆహ్వానం మేరకు ఆయన కూడా ఆ యొక్క కార్యక్రమానికి, ఏదైతే పవిత్రమైనటువంటి రామ మందిర నిర్మాణం ఎన్నో ఏళ్లగా కూడా దాని మీద కొంత వివాదం నడుస్తుంది, ఆ వివాదానికి ఎట్టకేలకు న్యాయస్థానంలో ఆటంకాలన్నీ తొలగిన తర్వాత దాని యొక్క ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుని దాన్ని నిర్మించారు. మరొక 2000 సంవత్సరాల వరకు కూడా దాని ఖ్యాతి దశ దిశ వ్యాపించే విధంగా కూడా దాని నిర్మాణాలు చేపట్టారు. దేశంలో అనేక మూలాల నుంచి దానికి సంబంధించినటువంటి అంశాలు, అంటే హైదరాబాద్ నుంచి దాని ధ్వజస్తంభం కూడా వెళ్తుంది, అదేవిధంగా కూడా రామ మందిర నిర్మాణంలో ఏర్పాటు చేసే విగ్రహాలు, రాముడి విగ్రహాలకు సంబంధించిన అంశాలు కూడా అన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశారు. కనుక ఆ ఆహ్వానం అందటమే ఒక అదృష్టంగా భావించి ఆ ఆహ్వానం మన్నించి ఆయన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన విడుదల చేయాలి. అయితే అయోధ్య రామ మందిర నిర్మాణం ఆనందం వ్యక్తం చేస్తారు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఎన్డీఏలో కూటమిగా ఉంది. కనుక ఆ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేనకు ఈ యొక్క ఆహ్వానం పత్రం అందటం, భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ యొక్క విధానాల పట్ల ఆయన ఆకర్షితులై పవన్ కళ్యాణ్ని కీర్తించినటువంటి సంఘటనలు ఉన్నాయి. కనుక ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు ఆహ్వానం పంపించారని చెప్పి వారంతా భావిస్తున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆహ్వాన పత్రిక అందటం పట్ల అటు జనసేన పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ మురళి.